బీడీ కార్మికుల పొట్ట కొట్టే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ సిఓటీపీఏ చట్టం నుండి బీడీ పరిశ్రమను మినహాయించాలని కోరుతూ మిరుతొడ్డి తహసీల్దార్కి హెచ్ఎంఎస్ బీడీ కార్మిక సంఘాలు వినతి పత్రాన్ని అందజేశాయి. మన పొట్ట కొడుతురు అందరూ కొడుతురు బీజేపీ ప్రభుత్వం కొడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కొడుతుంది అందరూ కొడుతురు కొత్తడి నుంచి కొద్దిగా దాకా బీడీ చేస్తే బీడీ కార్మికులకు రోగాలు వస్తాయి కళ్ళు కూస్తాయి మెడలు కూస్తాయి క్యాన్సర్ టీబీ అన్ని మనకు వస్తాయి వాళ్ళకు కాదు ఇవల్ల కొత్త కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఒకవేళ బీడీ కంపెనీని మినహాయించమంటున్నాము ఆ చట్టం ఒకవేళ ఉంటే బీరు బిర్యానీ మీద పెట్టుండి బీడీ కార్మికులు కడుపు కొట్టకయ్యా అని చెప్తున్నాము అత్తసేని బీడీలు చేసుకుంటే నెలకు 2000 1500 వస్తాయని చేస్తున్నాము మా మీద నీకు దయ ఉంటే సెంటర్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వము మాకు తలా 3000 రూపాయలు ఇయ్యి మీ ఇంట్లోకేది కాదు మన సొమ్ము చెస్సు పేరు మీద ప్రతి బీడీ కార్మికురాల దగ్గర ప్రతి నెలకు 2 రూపాయల చొప్పున జమ అవుతాయి ఇంకో చిన్న విషయం చెప్తా మీ ప్రతి ఊర్న బీడీ కార్మికురాలు బీడీలు చేసి 6 నెలలు 3 నెలలు చేసినా ఆమె చేసి ఊకుంటుంది ఇంకొక గాక కూడా తీస్తే 500 రూపాయలు ఖర్చు అవుతుంది ఇంత పైసలు ఖర్చు అవుతాయి అన్న ఉద్దేశం ఊకుంటాయి అట్లాంటి వందల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రోడ్లు బాకీలు ఇస్తున్నారు మన డబ్బులు మనకి ఏమంటున్నాము మనం చెప్పినాం రిటైర్డ్ ఇంతకు వాళ్ళు మన బీడీలు చేసి ఎవరైతే 15 చేసి 50 సంవత్సరాలకు రిజైన్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటున్నాము 3000 ఇస్తా అన్నాడు ఇంకా 3000 లేదు 3 పైసలు ఇవ్వలేదు 1000 రూపాయలు